చెక్పోస్టులలో భద్రతా వైఫల్యం బయటపడింది. మూడంచెల భద్రతా సిబ్బందిని చెక్పోస్టులను దాటి శ్రీవారి ఆలయం సమీపంలోకి కారు వచ్చింది. వాహనంపై సీఎంఓ స్టిక్కర్ ఉంది. కారును అసలు టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో భద్రతా వైఫల్యం బయటపడింది. మూడంచెల భద్రతా సిబ్బందిని చెక్పోస్టులను దాటి శ్రీవారి ఆలయం సమీపంలోకి కారు వచ్చింది. వాహనంపై సీఎంఓ స్టిక్కర్ ఉంది. కారును అసలు టీటీడీ భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జితేందర్ నడి తెలుసుకుందాం. జితేందర్, తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి పట్టవేలైంది. శ్రీవారి ఆలయం సమీపంలోకి ఓ కారు రావడం భద్రతలోని డొల్లతనాన్ని మరోసారి పట్టబయలు చేసినటువంటి పరిస్థితి తిరుమలలో నెలకొంది. సాధారణంగా రాంబకిజా వద్ద ఉన్నటువంటి చెక్పోస్ట్ నుంచి ఈ ప్రముఖులకు సంబంధించినటువంటి కార్లతో పాటు టీటీడీ అధికారులకు సంబంధించిన కార్లనే లోపలికి అనుమతిస్తారు. ఆ రాంబకిజా నుంచి శ్రీవారి పుష్కర్ని ముందు వరకు కూడా మూడు చెక్పోస్టులు ఉంటాయి. ఈ మూడు చెక్పోస్టుల వద్ద కూడా ఆ వాహనాలు ఎవరు అని తనిఖీ చేసిన అనంతరమే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతిస్తారు. వీఐపీ కార్ పార్కింగ్ ఉంటుంది, అక్కడికి అనుమతిస్తారు. అయితే ఈ ఉదయం సీఎంఓ స్టిక్కర్ వేసుకున్నటువంటి ఒక కారు శ్రీవారి ఆలయ పుష్కర్ని సమీపంలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడికి వెళ్ళినప్పటికి కూడా ఆ మూడు చెక్ పోస్టులు ఉన్నటువంటి భద్రతా సిబ్బంది అయితే ఆ కార్ ను పట్టించుకోకపోవడం భద్రతలోని డొల్లతనాన్ని పట్టబయలు చేస్తా ఉంది. సాధారణంగా సీఎం కార్ ను కూడా రాంబకిజా నుంచి పుష్కర్ని ముందు ఉన్నటువంటి రథం ఏదైతే సెక్యూరిటీ గేట్ ఉంటుందో ఆ పాయింట్ వరకే అనుమతిస్తారు. ప్రెసిడెంట్ గాని వివిధ ప్రముఖుల కార్లు కూడా ఆడకే అనుమతించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ సీఎంఓ స్టిక్కర్ వేసుకున్నటువంటి కారు నేరుగా పుష్కర్ని వద్దకు వెళ్ళిపోయిన భద్రతా సిబ్బంది గుర్తించకపోవడం తీవ్ర విమర్శలు కూడా దారితీస్తా ఉంది. ఆ కారు అక్కడ వెళ్ళిపోతున్నానని చూసినటువంటి భక్తులు అక్కడ కొంతమంది అక్కడ ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తుల్ని అడగడంతో తిరిగి ఆ కారు ముందరకు వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంత జరుగుతున్నా కూడా అక్కడికి ఒక్క భద్రతా సిబ్బంది కూడా రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తా ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ జితేందర్. I don't know.